వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. వాక్యామృతం అనే ఈ దైవవాక్కు కార్యక్రమాన్ని ఆలకించటానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం జాగరూకులై ఉండి సిద్ధపడుడి, బీ అలర్ట్ అండ్ బీ ప్రిపేర్డ్. ప్రియ దైవ బిడ్డలారా, మన దైనందిన జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రతిరోజు మనం ప్రతి పనిని చేయటానికి సిద్ధపడుతూ ఉంటాం. మనం భోజనం వండటానికి సిద్ధపడతాం, భోజనం తినటానికి సిద్ధపడతాం, మనం ప్రయాణం చేయటానికి సిద్ధపడతాం, మనం మన వినోద కార్యక్రమాల కోసం సిద్ధపడతాం. ఈ విధంగా మనం ప్రతిరోజు మన శారీరక సంబంధమైనటువంటి, మానసిక సంబంధమైనటువంటి, ఆరోగ్యానికి సంబంధమైనటువంటి ప్రతిదానికి సిద్ధపడుతూ ఉంటాం. మరి అదేవిధంగా మనందరికీ కూడా ఆధ్యాత్మిక సిద్ధపాటు తప్పనిసరిగా అవసరం అని, అందుకోసం మనం జాగరూకులమై ఉండి సిద్ధపడాలి అని ఈనాటి దైవవాక్కు ద్వారా భగవంతుడు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈనాటి మొదటి పఠనాన్ని మనం చూసుకున్నట్లయితే సొలొమోను జ్ఞానగ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. నీవు ఆ రాత్రి జరపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి, కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా ఉండిరి. మరి ఈ వాక్యానికి సంబంధించినటువంటి చరిత్రను మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. భగవంతుడు ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో రక్షించటం కోసం ఏ విధంగా వారిని సిద్ధం చేశారు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనము మరియు 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా గొర్రెపిల్ల నెత్తురు తీసుకొని పోయి ఇజ్రాయేలు ప్రజలు తాము మాంసమును తిను ఇంటి వాకిళ్ల రెండు నిలువు కమ్ముల మీదను అడ్డకమ్మి మీదను పూయవలయను. ఇక 12వ వచనానికి వచ్చినట్లయితే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును, ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఇది ప్రియులారా ఈనాటి మొదటి పఠనానికి సంబంధమై ఉన్నటువంటి వాక్యములు ఇవి. దేవుడు ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలను రక్షించటం కోసం వారిని సిద్ధం చేశాడు. ఐగుప్తు రాజు ఇజ్రాయేలు ప్రజల మగపిల్లలను చంపాలి అని ఆజ్ఞనిచ్చినప్పుడు మరి వాళ్ళ జాతి అంతా రెట్టింపుగా పెరుగుతూ ఉంది, వాళ్ళ నుంచి మనకు ప్రమాదము ఉన్నది అని ఐగుప్తు రాజు తలంచినప్పుడు వాళ్ళ మగపిల్లలను చంపేయాలని ఆయన ఆజ్ఞలో జారీ చేశాడు. మరి ఆ ఎన్నిక చేయబడినటువంటి జాతిని రక్షించాలని తపించినటువంటి దేవుడు, ఇదిగో మీ అందరినీ కూడా నేను రక్షించడం కోసం, మీరు ప్రత్యేకమైనటువంటి వారుగా నేను తెలుసుకోవడం కోసం, నా దూతలు తెలుసుకోవడం కోసం మీరు గొర్రెపిల్లను చంపినటువంటి ఆ రక్తాన్ని మీ ఇంటి వాకిట ఉన్నటువంటి నిలువు కమ్మీలకు అడ్డకమ్మీకి పూయండి, దానిని చూసి నేను మిమ్మలను రక్షిస్తాను అని భగవంతుడు తెలియచేసి ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలు జాగరూకులై ఉండి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణకు వారిని సిద్ధం చేశారు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకే మనము సిద్ధపడి ఉండాలి, జాగరూకులమై ఉండి సిద్ధపడాలి అని ఈనాటి దైవగ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మరి ఇక యోనా ప్రవక్త విషయాన్ని చూసినట్లయితే దేవుడు ఏ విధంగా నినివే నగరాన్ని రక్షించాలి అని ఆలోచన చేసినప్పుడు యోనా ప్రవక్తను ఎన్నుకొని ఆ నినివే ప్రజలను కూడా రక్షించటం కోసం దేవుడు వారిని యోనా ప్రవక్త ద్వారా సిద్ధం చేశాడు అని దైవవాక్కు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. యోనా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. ప్రభువు వాణి అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినెవేకు వెళ్ళి దానిని మందలింపుము, ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసినదని చెప్పుము అని యోనాతో పలికెను.
అవును ప్రిలరా, నినివే ప్రజల పాపము రెట్టింపైనప్పుడు, వారు దేవుని రక్షణ నుండి దూరమవుతూ ఉన్నప్పుడు, వారిని రక్షించటం కోసం తపించినటువంటి దేవుడు యోనా ప్రవక్తను పిలిచి ఈ విధంగా సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో యోనా, నినివే ప్రజల పాపము పండినది, వారి దుష్ట కార్యములు రోజు రోజుకు ఎక్కువవుతూ ఉన్నాయి, వారిని నేను రక్షించాలనుకుంటూ ఉన్నాను, కనుక నీ వెళ్ళి వారికి నా సందేశాన్ని వినిపించాలి అని దేవుడు యోనా ప్రవక్తను సిద్ధము చేశాడు ఆ నినివే ప్రజలు రక్షణ పొందడం కోసం. ప్రియులారా, మరి తరువాత వాక్యాలలో మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైతే యోనా ప్రవక్త నినివే నగరానికి వెళ్ళి ఇదిగో ప్రజలారా మీరు చేస్తున్నటువంటి దుష్కార్యములన్నీ కూడా, మీ పాపపు కార్యములు అన్నీ కూడా దేవుడు చూసి ఉన్నాడు, మరి మీరు రక్షణ పొందాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపవాసము చేసి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపము చెందాలి మీ పాపాలకు అని ఆయన సందేశం ఇచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా దేవుడు యోనా ప్రవక్త సందేశము ద్వారా నినివే ప్రజలను రక్షించారు. మరి ఈ వాక్యాలను యోనా ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను, వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను, వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను. ఎంత గొప్ప మనసు అండి దేవునిది! వారి పాపాలకు కోపించినటువంటి దేవుడు, వారి పాపాలను బట్టి వారిని శిక్షించాలని అనుకున్నటువంటి దేవుడు తన సేవకుడైనటువంటి యోనాను పంపి ఆ ప్రజలను సిద్ధం చేసి చివరకు వాళ్లను రక్షించాడు. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా! ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. మరి దేవుడు పాపిని శిక్షించాలి అనుకున్న ప్రతిసారి కూడా ఆయన ఆ పాపాత్మునికి సందేశాన్ని పంపించి సిద్ధము చేస్తూ ఉన్నాడు. సిద్ధపాటుకు అవకాశం ఇవ్వకుండా దేవుడు ఏ విశ్వాసిని కూడా, ఏ పాపిని కూడా శిక్షించలేదు, నాశనము చేయలేదు అన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను ప్రియ దైవ బిడ్డలారా. మరిక మరో సంఘటన మనం చూసుకున్నట్లయితే, ఆది కాండము 18వ అధ్యాయములో మనము గొప్ప విషయాన్ని ఆలకిస్తూ ఉన్నాం. సోదోము గొమొర్రా ప్రజల పాపము పండినది, వారి దుష్కార్యములు దేవుని చెంతకు చేరినవి, వారికి శిక్ష తప్పకుండా పడాల్సిందే అని దేవుడు తలచినటువంటి సమయములో విశ్వాసి అయినటువంటి అబ్రహాము దేవుని చెంతకు వెళ్ళి, అయ్యా దుర్జనులతో పాటు సజ్జనులు కూడా నాశనం చేస్తారా, ఆ సోదోమ గొమొర్రా పట్టణములో కనీసం 50 మంది మంచి వాళ్ళుంటే వాళ్లను బట్టైనా ఆ పట్టణాన్ని రక్షించవా అని వేడుకున్నప్పుడు మనం చూస్తున్నాం ప్రియులారా, ఆది కాండము 18వ అధ్యాయము 16వ వచనము నుంచి 33వ వచనం వరకు 23వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అబ్రహాము దేవుని సమీపించి, ప్రభు దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా, ఆ పట్టణములో సజ్జనులు 10 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా, మంచివారిని చెడ్డవారిని కలిసి కట్టగా నాశనము చేయుట నీకు తగదు అని ఈ విధంగా విన్నవించాడు ప్రియులారా అబ్రహాము. మరి దేవుడు ఈ సోదోమ గొమొర్రా ప్రజలను రక్షించాలని అబ్రహాము ద్వారా సిద్ధము చేయటానికి ఆయన అవకాశం ఇచ్చాడు. కానీ అబ్రహాము సందేశం తరువాత కూడా వాళ్లలో ఎటువంటి మారు మనస్సు కనిపించలేదు దేవునికి. చివరకు అబ్రహాము అన్నాడు, అయ్యా 50 మంది కాకుండా చివరకు 10 మంది ఉన్నా సరే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అన్నప్పుడు దేవుడు రక్షిస్తాను అని అబ్రహాముకు చెప్పాడు. కానీ చివరకు అబ్రహాము కనీసం 10 మంది కూడా సిద్ధపడి లేకుండటం చూసి మనసు నొచ్చుకున్నాడు ప్రియులారా. ఆది కాండం 18వ అధ్యాయము 33వ వచనం, చివరి వచనం అది,
ఆద్యంలో చూస్తున్నాం. అంతటా దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. చూడండి ప్రియులారా, దైవ సేవకుడు పడినటువంటి ప్రయాస, పాప మార్గములో ఉన్నటువంటి, రక్షణకు దూరంగా ఉన్నటువంటి, దేవుని కోపానికి దగ్గరైనటువంటి ఆ సోదోమ గొమొర్రా ప్రజల రక్షణ కోసం ఆరాటపడి దైవ సేవకుడు ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. మరి అందుకే మనం జాగరూకులై ఉండి మన రక్షణను సంపాదించుకోవటం కోసం మనం సిద్ధపడి ఉండాలి అని దేవుని వాక్కు మనకు ఈరోజు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, మరి మన సిద్ధపాటుకు ఒక గొప్ప ఆటంకం ఉందండి ఈ రోజుల్లో. అదే మనం ఈనాటి సువార్త పఠనం లూకా సువార్త 12:32 నుండి 34 వరకు చూసుకున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు, మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు, మీ సంపదను పరలోకమున పదిలపరుచుకొనుడు, చిమ్మట పురుగులు తినివేయవు, మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండును. అంటే ప్రియులారా, ధన వ్యామోహము మనకున్నప్పుడు, ధనం కోసం మనము మన సమయమంతా వెచ్చించినప్పుడు, కేవలము శారీరక సుఖాన్ని అందించేటటువంటి ధనం కోసమే మన ఈ మానవ జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించినప్పుడు మనం మన రక్షణను కోల్పోతాం. దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల ఆయన తన ఇంటిని రక్షించుకుంటాడు. జాగ్రత్తగా ఉండి, జాగరూకత కలిగి ఉండి, సిద్ధపడి ఆయన ఇంటిని రక్షించుకుంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 9:25 చూసినట్లయితే ప్రియులారా, భగవంతుడు ఓ చక్కని వాక్యాన్ని మనకిస్తూ ఉన్నారు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభమేంటి? ఓ మనిషి, ఓ విశ్వాసి, ఓ క్రీస్తు అనుచరుడా, నీవు నీ సమయమంతా నీ శారీరక సుఖాన్నిచ్చే ధనం కోసమే వెచ్చించినట్లయితే, ఈ లోకమంతా నీవు సంపాదించి నీ ఆత్మను కోల్పోతే, దేవునికి నీవు నీ సమయాన్నే కేటాయించకుంటే ఉపయోగమేంటి? అందుకే ప్రిలరా, లూకా సువార్త 12:13-21 లోభివాని ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము అంటూ ఆ ధనవంతుడు లూకాసువార్త 12:19 అంటూ ఉన్నాడు. నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండము, తిని తాగి ఆనందించుము. అప్పుడు ప్రభు అన్నారు అతనితో, ఓరి అవివేకి, 20 చూస్తూ ఉన్నాం, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడను, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కాదు అని వాక్యము చాలా చక్కగా తెలియచేస్తుంది ప్రియులారు. అంటే ఇక్కడ ధనం ఉండటం అనేది తప్పు కాదు, కానీ ధనం కోసము వ్యామోహము, జీవితం మొత్తం కూడా, సమయం మొత్తం కూడా ధనం సంపాదించటం కోసమే, తన సొంత సుఖం కోసమే, తన సొంత సౌకర్యం కోసమే ఉపయోగించినట్లయితే ప్రియులారా, తప్పకుండా ఆ ధనవంతునికి పట్టినటువంటి స్థితి మనకు పడుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనకు ధనమిచ్చి ఉంటే దానిని ఆపదలో ఉన్నటువంటి మన సోదరుల కోసం ఉపయోగించి, మంచి పనులు చేయటం కోసం ఉపయోగించి, సమాజ సేవ చేయటం కోసం ఉపయోగించి మనము రక్షణ పొందటానికి సిద్ధపడాలి. మనకున్న ధనాన్ని మన రక్షణ కోసం, ఇంకా 10 రక్షణ కోసం మనం ఉపయోగించలేకుంటే అటువంటి ధనము, అటువంటి ధనవంతులు దేవునికి ప్రియమైనటువంటి వారు కాదు అనేటటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభువు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకే ధన వ్యామోహానికి ఎన్నో అవకాశాలు, ఎన్నో శోధనలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రస్తుత ప్రపంచంలో ధనం ఆర్జించటం కోసం
ధనమే జీవితంగా మనలను భ్రమింపచేసి ఎన్నో శోధనలు కలిగిస్తున్నటువంటి ఈ ప్రస్తుత ప్రపంచంలో ప్రియులారా, మన ఆత్మను రక్షించుకోవటానికి దేవుడు ఒక ఆయుధము లాంటి బలమైన వాక్కును మనకు అందిస్తూ ఉన్నారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మెలకువతో జాగరూకులై ఉండు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబళింపచూచుచున్నాడు, దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. అవును ప్రియులారా, సైతాను మనలను రక్షణకు దూరం చేయటానికి, ప్రభువు రాకకు మనము సిద్ధపడకుండా ఉండి నాశనం చెందటానికి ప్రతిక్షణము ప్రయాసపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము జాగరూకులై ఉండాలి, సిద్ధపడి ఉండాలి, మన ఆత్మను రక్షించుకోవాలి, పరలోక భాగ్యాన్ని పొందాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, అజ్ఞానులమై ఉండక దేవుడు దైవవాక్కులో మనకు అందించినటువంటి సందేశాన్ని బట్టి మనము జ్ఞానవంతులమై మెలకువతో సిద్ధపడి మనం మన రక్షణను సంపాదించుకుందాం, యేసయ్య రాకకు సిద్ధపడదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఈనాడు అమృతవాణి సమర్పిస్తున్నటువంటి వాక్యామృత కార్యక్రమము ద్వారా ప్రభువా, మేము జాగరూకులమై ఉండి సిద్ధపడి రక్షణ పొందాలి అని మీరు మాకు తెలియచేసినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేము అజ్ఞానులమై ఉండక మా జీవితాన్ని కేవలము ధనార్జన కోసమో అధికారము కోసమో ప్రభువా ఉపయోగించుకోకుండా, మా ఆత్మను రక్షించుకోవటం కోసం ప్రభువా మేము ఆలోచన చేసుకొని, మేము మీ దైవ వాక్కులో మీరు మాకు అందించినటువంటి సందేశాన్ని ప్రభువా పాటించి మా రక్షణ కోసం మేము సిద్ధపడినట్లు, జాగరూకులమై ఉండి సిద్ధపడి మా ఆత్మను రక్షించుకున్నట్లు కావలసిన శక్తిని, బలాన్ని మీ పవిత్రాత్మ శక్తిని దయచేయమని మనాధుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏలినవారు మీతోనుందురుగాక, మీతోనుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. అమృతవాణి ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి, అమృతవాణి, అమృతవాణి, ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి, అంకితమాయెను నీ నిండు జీవితం, అమృతవాణి. Oh.